ఇది సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి నెక్స్ట్ ఎప్పుడు క్వశ్చన్ లా కనబడుతుందంటే అంటే ఇది స్టేట్మెంట్స్ ఇది స్టేట్మెంట్స్ అని ఇస్తాడు ఇవి కంక్లూజన్స్ స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇస్తాడు అది ప్రకటన అని చెప్తాడు ఇది తీర్మానం అని చెప్తాడు ఓకే తెలుగులో ఇది ప్రకటన తీర్మానం ప్రకటన తీర్మానం అంటే పైనిచ్చిన ప్రకటనను బేస్ చేసుకుని అంటే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేసుకుని క్రిందిచ్చే వాటిలో ఏది కరెక్ట్ అని అడుగుతాడనమాట ఈ రెండు ఒకటి సరి అయినదా రెండు సరి అయినదా ఒకటి లేదా రెండు సరి అయినదా ఒకటి మరియు రెండు సరి అయినదా ఒకటి మరియు రెండు సరికావా ఐదు ఆప్షన్స్ మనకు కనబడితే ఒకటి సరి అయినదా రెండు సరి అయినదా ఒకటి లేదా రెండు సరి అయినదా ఒకటి మరియు రెండు సరి అయినవి నా ఐదోది ఒకటి మరియు రెండు సరికావు ఓన్లీ వన్ ఫాలోస్ ఓన్లీ టూ ఫాలోస్ ఎయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ బోత్ వన్ అండ్ టూ ఫాలోస్ నెయిదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ ఈ ఐదు ఆప్షన్స్ మనకి ఇస్తాడు ఇలా రెండు స్టేట్మెంట్ లేదా నాలుగు ఆప్షన్స్ డైరెక్ట్గా ఇస్తే అలాగే చేస్తాం మనం ఎక్కువగా మనకి ఈ మెథడ్లో ఇచ్చిన ఈ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎక్కువగా రెండు స్టేట్మెంట్ ఒక స్టేట్మెంట్ రెండు కంక్లూజన్స్ కింద ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఏకి డికి రిలేషన్ అడిగాడు ఇప్పుడు మీరు చూసుకోండి ఇక్కడ ఉంది ఏ ఇక్కడ ఉంది డి అనేది ఇక్కడ ఉంది ఏ ఇక్కడ ఉంది మీరేం అబ్జర్వ్ చేసుకోవాలి మధ్యలో ఉన్న సింబల్ యొక్క కాంబినేషన్ చూసుకోండి ఇలాంటి సింబల్ కాంబినేషన్లో ఎక్కడైనా సరే సింబల్ కాంబినేషన్లో ఒకే డైరెక్షన్లో ఉంటూ గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 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 గ్రేటర్ దాన్ ఆ సింబల్స్లో ఒకచోట ఉన్నది ఒకే డైరెక్షన్లో గ్రేటర్ దాన్ మాత్రం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చే కంక్లూజన్ ఏంటి గ్రేటర్ దానే వస్తుంది అంటే ఖచ్చితంగా ఏ గ్రేటర్ దాన్ డి అని కన్ఫామ్గా చెప్పచ్చు డీ లెస్ దెన్ బి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది డీకి బీకి రిలేషన్ ఇది ఏ లెటర్స్ కడిగాడు అవే చూసుకోండి ఇప్పుడు ఈ కాంబినేషన్లో కూడా మీకు వచ్చేది ఏంటి గ్రేటర్ దేన్ అంటే గ్రేటర్ దేన్ రాస్తే రాయాల్సిందేంటి బి గ్రేటర్ దాన్ డీ రాయ కానీ బి గ్రేటర్ దాన్ డీ రాయి కానీ ఇమీడియట్గా ఏమనుకోనా డి లెస్ దాన్ బి అని కూడా అనుకోవాలి చెప్పుకున్నాను లేదా ఒక స్టేట్మెంట్ మనం చూసిన వెంటనే అలాగే ఇవ్వాలని రూల్ ఏమీ లేదు దాన్ని ఇమీడియట్గా వచ్చేది కూడా చూసుకోవాలి బీ గ్రేటర్ దాన్ డి అని కానీ మీరు ఇంకోటి ఏమనుకోవాలి డి లెస్ దాన్ బి అంటే ఇక డి లెస్ దాన్ బీ ఉందా లేదా ఉంది అంటే ఇది కూడా ఫాలో అవుతుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది ఒకటి మరియు రెండు సరి అయినవి బోత్ వన్ అండ్ టూ ఫాలోస్ అవి నెక్స్ట్ తర్వాత కూడా స్టేట్మెంట్ పీకి టీకి రిలేషన్ ఇచ్చాడు పి నుంచి టీకి రిలేషన్ అడిగాడు మధ్యలో ఏ కాంబినేషన్ ఒకే సింబల్ కాంబినేషన్ మధ్యలో ఈక్వల్ టు ఉన్నా సరే ఈ సింబల్ కాంబినేషన్లో ఈక్వల్ టు ఉన్నా మనకు వచ్చేది అంటే ఇదే సింబల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ అంటే వన్ కరెక్ట్ ఎస్ క్యూ ఎస్కి క్యూ అంటే ఎస్ అండ్ క్యూ ఇక్కడ ఉంది ఒకటి ఈక్వల్ టు ఒకటిది ఈ రెండు సింబల్ కాంబినేషన్లో ఈక్వల్ టు చూస్తే ఇంక ఇదే రావాలి కాబట్టి క్యూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటే ఏం రాయచ్చు ఎస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అంటే ఇది కూడా కరెక్ట్ అగైన్ బోత్ వన్ అండ్ టూ ఒకటి మరియు రెండు సరి అయినా అది అది ఎంత పెద్ద ఈక్వేషన్ జస్ట్ ఆ సింపుల్ కాంబినేషన్ మనం గుర్తుపెట్టుకుంటే ఇమీడియట్గా ఆన్సర్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి ఇక్కడ కేపీ రిలేషన్ అండి కే ఇక్కడ ఉంది పి ఉంది కాంబినేషన్ చూడగానే ఏం కనబడుతుంది సేమ్ లెస్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్ ఈ కాంబినేషన్లో లెస్ దాన్ కనబడింది అంటే మనకు వచ్చే సింబల్ ఏంటి లెస్ దాన్ కే లెస్ దాన్ పి కన్ఫామ్ అవుతుంది పిఎల్ చూడండి ఇక్కడ చూడండి పి అండ్ ఎల్ ఇప్పుడు ఈ కాంబినేషన్లో మనం ఈక్వల్ టు పార్ట్ ఈ కాంబినేషన్ వచ్చిందంటే ఇదే రావాలి అంటే ఏమని చెప్పొచ్చు ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి అప్పుడు పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అవుతున్నా లేదా పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఇక్కడ చూడండి పీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ అగైన్ వన్ అండ్ టూ ఫాలోస్ ఒకటి మరియు రెండు సరి అయినవి తర్వాత చూడండి టీహెచ్ టీ ఇక్కడ ఉంది హెచ్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ కాంబినేషన్ తీసుకోండి ఈ కాంబినేషన్లో ఈక్వల్ టూస్ రెండు ఉన్నాయి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు కాంబినేషన్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రావాలి అంటే టీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ కన్ఫామ్గా ఫాలో అవుతుంది డబల్యూఎం ఇక డబల్యూఎంఈ పక్క పక్కన ఉన్నాయండి ఇక్కడ ఏం చెప్పొచ్చు ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డబల్యూ అనాలి తప్పించి లేదా ఎం డబల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఎం అనాలి డబల్యూ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం అంటే మీరు అనగలిగేది ఏంటంటే కనుక లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పాలి ఎం లెస్ దాన్ లేదా డబ్ల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందండి గ్రేటర్ దేన్ మాత్రమే ఉంది అలా అని చెప్పి ఇందులో గ్రేటర్ దాన్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ గ్రేటర్ దాన్ పెట్టకూడదు ఏమంటున్నా మనం గ్రేటర్ దేన్ అని అవ్వచ్చు ఈక్వల్ టు అన్న అవ్వచ్చు ఇక్కడ కంక్లూజన్ అంటే తీర్మానం అంటే తీర్మానించంటే ఫైనల్గా చెప్పడం మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు గ్రేటర్ దాన్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాడు కానీ మనకు తెలిసే ఖచ్చితంగా గ్రేటర్ దేన్ అవుతుందని తెలియదు అందుకని ఇది ఫాలో అవుతుందా తప్పట్లేదు అంటే ఓన్లీ వన్ ఫాలోస్ ఒకటి మాత్రమే సరే అది ఓకే నెక్స్ట్ తర్వాత చూడండి హెచ్ అండ్ ఆర్ హెచ్ ఇక్కడ ఉంది ఆర్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఈ సింబల్స్లో ఇక్కడ ఈక్వల్ టు ఉంది కానీ ఈ కాంబినేషన్లో మీరు చెప్పగలిగేది ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ అంటే ఇది లెస్ దెన్ అని చెప్పగలం ఈ కాంబినేషన్లో చెప్పగలిగింది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే ఎలా మారింది ఇప్పుడు దీన్ని ఒక టెర్మ్ కింద కన్సిడర్ ఈక్వల్ టు ఉన్నాడు ఒక టెర్మ్ కింద కన్సిడర్ చేస్తే ఇక్కడ లెస్ దాన్ హెచ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఐ ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చింది లెస్ దెన్ ఆర్ ఇప్పుడు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సారీ హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐ వచ్చింది ఐ లెస్ దెన్ ఆర్ వచ్చింది ఈ కాంబినేషన్ మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ అనే కాంబినేషన్ మనకి ఎక్కడ ఉంది ఈ నాట్ పాజిబుల్లో ఉంది అంటే పాజి హెచ్కి సారీ హెచ్కి ఆర్కి మనం రిలేషన్ రాయగలమా రాయలేం ఇందువల్ల నాట్ పాసిబుల్లో ఉంది కాబట్టి ఎట్టి పర్స్లో హెచ్కి ఆర్కి మనం రిలేషన్ రాయలం తీసాం డబల్యూ టీ ఇక్కడ ఉంది డబల్యూ ఇక్కడ ఉంది ఇప్పుడు మళ్ళీ అది కూడా చూద్దాం అంటే ఈక్వాలిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఇదంతా కన్సిడర్ చేస్తే ఇది గ్రేటర్ దాన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే గ్రేటర్ దాన్ రావాలి టీ ఇది ఏదో ఒక లెటర్ కింద ఐ అన్న అక్కడ ఐదు అనుకున్నాం కాబట్టి ఇక్కడ పి అనుకుందాం పి ఇక్కడ లెస్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే లెస్ దాన్ ఆర్ మళ్ళీ ఈ కాంబినేషన్ కూడా ఎక్కడ ఉంది మనకి గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనేది మనకి నాట్ పాజిబుల్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ టీకీఆర్కి రిలేషన్ రాయగలమా టీకి డబల్యూకి సారీ డబల్యూ గ్రేటర్ దాన్ అండ్ ఈక్వల్ కదా పర్లేదు డబల్యూ డబల్యూ వర్క్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ కాంబినేషన్ అనేది రాయగలమా రాయడానికి అవకాశం లేదు అంటే ఇది కూడా తప్పు ఆన్సర్ ఏమవుతుంది నెయిదర్ వన్ నార్ టూ ఒకటి మరియు రెండు సరి కాదు అది నైదర్ వన్ ఆర్ టూ హెచ్ హెచ్ఆర్ హెచ్ ఇక్కడ కనబడుతుంది ఆర్ ఇక్కడ కనబడుతుంది ఈ రెండు ఒక టర్మ్ కింద నేను కన్సిడర్ చేస్తే అప్పుడు ఏమని చెప్పొచ్చు హెచ్ లెస్ దెన్ ఎమ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అంటే హెచ్కి ఆర్కి ఈ సింబల్ కాంబినేషన్ మనకి ఎక్కడ ఉంది నాట్ పాసిబుల్లో ఉంది కాబట్టి హెచ్ కార్ గల రిలేషన్ రాయగలమా రాయలేము తప్పు డబల్యూ జెడ్ డబల్యూ ఇక్కడ ఉంది జెడ్ ఇక్కడ ఉంది ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్లో మనకు వచ్చేది ఏంటి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెస్ దెన్ రావాలి డబల్యూ ఈ రెండు ఒక లెటర్ కన్సిడర్ చేద్దాం పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ అంటే గ్రేటర్ దెన్ జెడ్ మళ్ళీ లెస్ దెన్ గ్రేటర్ దాన్ అంటే డబల్యూకి జెడ్కి రిలేషన్ రాయగలవా అసలు రాయలే అంటే ఇది కూడా ఆన్సర్ ఏంటి ఒకటి తప్పే రెండు కూడా నెయిదర్ వన్ ఆర్ టూ వన్ నెయిదర్ వన్ ఒకటి సరికాదు రెండోది కూడా సరికాదు అది నెక్స్ట్ ఓకే అలా డైరెక్ట్గా సింబల్స్ చూసిన వెంటనే మనం ఇమీడియట్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది తర్వాత తర్వాత ఇదే కాన్సెప్ట్ క్వశ్చన్ మనకి కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు ఏ ప్లస్ బి ఈజ్ గ్రేటర్ దెన్ సి ప్లస్ డి ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దెన్ ఏ ప్లస్ ఓకే ఇప్పుడు దీనికంటే ఈ విలువ పెద్దది దీనికంటే ఈ విలువ పెద్ద కాబట్టి ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంది సెకండ్ ఈక్వేషన్ అనుకుని ఒకసారి రెండు టోటల్ చేద్దాం అంటే ఇది టోటల్ చేస్తే ఏ ప్లస్ బి అలాగే ఇది తీసుకుంటే బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ సి ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ డి ఓకే ఈ విలువ కంటే ఈ విలువ పెద్దగా పెద్దగా ఉన్నవి రెండు ఇవ్వల వైపు రాద్దాం చిన్నగా ఉన్నవి రెండు ఇటువైపు రాద్దాం రెండు కలిపి ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఏం రాయచ్చు ఏ ప్లస్ సి ప్లస్ టూబి గ్రేటర్ దెన్ సి ప్లస్ ఏ ప్లస్ టూడి ఇప్పుడు ఇక్కడ ఏ ప్లస్ సి ఒకే వాల్యూ వస్తుంది ఇక్కడ కూడా ఏ ప్లస్ సి ఒకే వాల్యూ వస్తుంది అంటే అంటే రెండు ఒకటే విలువలు అయినప్పుడు ఇది ఇది సమానం వస్తుంది అంటే ఖచ్చితంగా ఈ రెండు ఆటలో మనం బీ విలువ ఎక్కువైతేనే మనకి డి టూ కంటే ఇది ఎక్కువ అవుతుంది అంటే ఈ రెండు మనం పక్కన పెడితే మనం రాసుకోగలిగింది ఏంటంటే టూ బీ ఈజ్ గ్రేటర్ దాన్ టూ డీ అవునా ఈ రెండు సమానం కాబట్టి ఇంక రెండు ఆటి గురించి అవసరం లేదు ఇంక రెండు సమానమే ఎందువల్ల ఏ ప్లస్ సి కలిపినా సి ప్లస్ ఏ కలిపినా ఒకటి కానీ కానీ ఈ విలువతో పాటు కలిస్తేనే దీనికంటే ఇది పెద్ద వస్తుంది మనకి అంటే ఖచ్చితంగా ఈ విలువే డిఫరెన్స్ ఉంటుంది ఈ విలువ అంటే ఇంకే ఏ విలువ బీ విలువ డిఫరెన్స్ కాబట్టి టూ బీ అక్కడ ఈ విలువ కూడా డిఫరెన్స్ కాబట్టి టూ డీ ఇప్పుడు తీసుకుంటే టూ టూ మనం తీసేస్తే కనుక బి గ్రేటర్ దాన్ ఏమని చెప్పచ్చు ఇందువల్ల టూ బి గ్రేటర్ దాన్ డి అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పచ్చు ఇచ్చిన వాల్యూస్లో బి అనేది డి కంటే కన్ఫామ్గా పెద్దదైతేనే అది సాధ్యం అవుతుంది అవునా అంటే బి అనేది డి కంటే పెద్దది అవ్వాలి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏమని చూడండి బి గ్రేటర్ దాన్ డి అనేది ఉందా లేదా అందుకని ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ తర్వాత కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ప్లస్ డి ఈక్వల్ టు ఏ మళ్ళీ ఇది ఏం ఈక్వేషన్ వన్ అనుకోండి ఇది ఈక్వేషన్ టూ అని చేద్దాం ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి మళ్ళీ కలుపుతున్నాం వన్ ప్లస్ టూ కలుపుతున్నాను కలిపితే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈక్వల్ టు సి ప్లస్ టూ ఏ టూ సి ప్లస్ టూ ఏ ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి సి ప్లస్ ఏ ప్లస్ డి అంటే ఇవతల పక్క తీసుకురావచ్చా బీ ప్లస్ డి ఈక్వల్ టు సి ప్లస్ టూ ఏని ఇవతల పక్క తీసుకొస్తే మైనస్ ఏ మైనస్ సి అవునా ఇప్పుడు ఇటుపక్క ఏముంది బి ప్లస్ డి అలాగే ఉంచండి టూ సించి సి తీస్తే ఎంతండి సి టూ ఏలోంచి ఏ తీస్తే ఏ సి ఏ అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు బీ ప్లస్ డి అనేది సమానం దేనికి సమానం ఏ ప్లస్ సికి సమానం అది వేరువేరు వీలు ఎలాగైనా అవ్వచ్చు బీ ప్లస్ డి విలువ కలిపితే సి ఏ అనేది వస్తుంది చూడండి ఏ ప్లస్ సి ఈక్వల్ టు ప్లస్ డి అదే ముందు ఇచ్చాడు తర్వాత ఇచ్చాడు ఎలా ఇచ్చినా పర్లేదు ఏ ప్లస్ బి ఈక్వల్ టు సి ప్లస్ డి సారీ ఏ ప్లస్ సి ఈక్వల్ టు ప్లస్ డి అని కన్ఫామ్గా చెప్పచ్చు ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మార్చి ఇచ్చాడు చూడండి ఓకే ఇది ఇంగ్లీష్ తెలుగు మీడియం క్వశ్చన్ ఒక్కసారి ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ కూడా చూసుకోండి ఇది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ ఓకే ఒక చోట ఒకే క్వశ్చన్ మరి ప్లేస్ ఏది కానీ ఒక క్వశ్చన్ని రాయడం జరిగింది ఓకే తెలుగు మీడియంలో ఇక్కడ చెప్పుకుందాం చూడండి ఒకసారి చూడండి ఇప్పుడు రెండు విడివిడిగా ఇచ్చాడు విడివిడిగా ఇచ్చిన ముందు ఆ సింబల్స్ని కోట్ చేయాలన్నమాట ఇక్కడ ఉన్న సింబల్స్ ముందు ఏంటంటే మనకి తో ఇందాక వరకు డైరెక్ట్గా గ్రేటర్ దెన్ లెస్ దెన్ మెన్షన్ చేస్తాడు ఇప్పుడు వాడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు పి అట్ ది రేట్ ఆఫ్ క్యూ అంట పి అనేది క్యూ కంటే పెద్దది పి అనేది క్యూ కంటే అంటే ఎలా రాసుకోవచ్చు పి గ్రేటర్ దాన్ క్యూ అలాగే పి సర్కిల్ విత్ డాట్ మీన్స్ పి అనేది ఎక్కువ లేదా సమానం అంటే పి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు క్యూ పి డాలర్ క్యూ అంటే పి సమానం అంట పి ఈక్వల్ టు క్యూ పీ స్టార్ క్యూ అంటే పీ అనేది క్యూ కంటే తక్కువ పీఈస్ లెస్ దాన్ క్యూ పీ హ్యాష్ క్యూ అనగా పీ అనేది తక్కువ లేదా సమానం అంటే పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యూ అది ఇక్కడ మనకి పీ క్యూలో ఇచ్చి ఇక్కడ మనకి ఏబి ఇక్కడ హెచ్ఆర్లో ఇచ్చాడు ఎలా ఇచ్చినా మనకు అనవసరం మనకేంటంటే ఈ సింబల్కున్న రిలేషన్ ఇంపార్టెంట్ తప్పించి ఇక్కడ ఏ వేరియబుల్స్ ఉన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రాసుకోవచ్చు అదే రాద్దాం విడివిడిగా రాద్దాం చూడండి చూడండి ఏంటది జీ ఇందాక ఏంటంటే మనకి డైరెక్ట్గా ఒకే ఈక్వేషన్ ఇస్తాడు ఇప్పుడు రెండు ఇచ్చి మనల్ని తయారు చేసుకోమంటాడు ముందు క్వశ్చన్లో మనకి వాడే తయారు చేసి ఇచ్చి మనం చెప్పేసాం ఇప్పుడు మనమే తయారు చేసుకుని మళ్ళీ అందులోంచి మనమే చెప్పగలడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు తయారు చేద్దాం స్టార్ అంటే ఏముందండి స్టార్ అంటే ఏంటి లెస్ దాన్ లెస్ దాన్ క్యూ హ్యాష్ హ్యాష్ అంటే ఏముంది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సారీ హెచ్ ఇక్కడ లెస్ దాన్ హెచ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఇది రాసాం తర్వాత హెచ్తో కంటిన్యూ అవుతుంది హెచ్ హెచ్ ఎట్ ది రేట్ ఆఫ్ ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఏంటి గ్రేటర్ దాన్ క్యూ డాలర్ డాలర్ అంటే ఏంటి ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండు కనుక జాయింట్ చేస్తే మనకు వచ్చింది అన్నాడు ఇప్పుడు జీకి క్యూకి రిలేషన్ అడిగాడు జీ అండ్ క్యూ జీ అండ్ క్యూకి రిలేషన్ తీసుకుంటే చూడండి ఇక్కడ రాయడానికి అవకాశం లేదు ఒకసారి జీ హెచ్ హెచ్తో రిలేషన్ ఏం కనబడుతుందండి గ్రేటర్ దాన్ క్యూ ఇప్పుడు ఈ కాంబినేషన్ చెక్ చేసుకోండి మనకి ఇక్కడ సింబల్ తర్వాత విషయం ముందు కాంబినేషన్ రాయగలం అనేది చూసుకుందాం ఇప్పుడు ఈ కాంబినేషన్లో జీ నుంచి హెచ్ ఇక్కడ రిలేషన్ ఉంది హెచ్ తర్వాత గ్రేటర్ దాన్ క్యూ ఉంది ఇప్పుడు జీ నుంచి క్యూ రాయాలనుకుంటే కదా వాడికి జీకి క్యూకి రిలేషన్ కదా జీకి క్యూకి రిలేషన్ రాయాలంటే ఇది లెస్ దెన్ అండ్ గ్రేటర్ దాన్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దాన్ కాంబినేషన్లో మనం అసలు రాయడానికి అవకాశం ఉందా నాట్ పాజిబుల్లో ఉంది కాబట్టి అంటే జీకి క్యూకి రిలేషను అసలు ఉండదు ఇక్కడ ఏ సింబుల్ ఉన్నా మనకు అనవసరం డాలర్ అంటే ఈక్వల్ టు అసలు సింబలే డైరెక్షన్ రిలేషనే రాయలేనప్పుడు ఇంకా ఈక్వల్ టు ఉంటే ఏంటి పట్టించుకొని అవసరం తర్వాత తర్వాత ఈ సింబల్ యొక్క విలువ చూడండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ అన్నాడు అది కూడా చూద్దాం ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీ అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు హెచ్ ఇక్కడ రిలేషన్ తీసుకుందాం ఇందులో మనకేం కనబడుతుంది హెచ్కి ఆర్కి రిలేషన్ తీసుకుంటే హెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఇక్కడ జీతో రిలేషన్ తీసుకుంటే జీ మళ్ళీ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మళ్ళీ లెస్ దాన్ గ్రేటర్ దాన్ వచ్చింది లెస్ దాన్ గ్రేటర్ దాన్ వస్తే జీకి ఆర్కి రిలేషన్ రాయగలవా అసలు రిలేషనే రాయలేవు అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్డ్ వచ్చే అవకాశం ఉందా లేదు అందుకనే సింబల్ చెక్ చేయడం కన్నా ముందు అసలు రిలేషన్ రాయగలం రాసిన తర్వాత అప్పుడు సింబల్ చెక్ చేసుకుంటే ఈజీ అవుతుంది ఇక్కడ ఈ సింబల్ చెప్పాడు ఇక్కడ ఈ సింబల్ చెప్పాడు ఇక్కడ జీ క్యూకి ఈ సందర్భంలో రిలేషన్ రాయలేము ఈ సందర్భంలో ఆర్కీ జీకి రిలేషన్ రాయలేం కాబట్టి అంటే ఒకటి తప్పు రెండు కూడా నెయిదర్ వన్ నార్ ఒకటి అండ్ రెండు తప్పు సరికా ఓకే సేమ్ ఇదైనా ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం ఒకటే ఎక్స్ప్రెషన్స్ మనకి ఆ ఎక్స్ప్రెషన్స్ని రాయడం ఓకే నెక్స్ట్ తర్వాత కూడా చూడండి ఇక్కడ ఇది తెలుగు మీడియం క్వశ్చన్ ఇది అలాగే ఇది ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్ సేమ్ ఇందులో డైరెక్షన్ సేమ్ మార్చలేదు ఓన్లీ క్వశ్చన్ మాత్రం మార్చాడు కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఇక్కడ ఉన్న డైరెక్షన్స్ చూద్దాం చూడండి అగైన్ ఇక్కడ పి ఇది గ్రేటర్ దెన్ ఎట్ ది రేట్ ఆఫ్ అంటే ఏంటి గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు లెస్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ ఆల్రెడీ చూసాం కాబట్టి ఇక్కడ రాదు ఎక్స్ గ్రేటర్ దెన్ వై గ్రేటర్ దెన్ జెడ్ యూ గ్రేటర్ దెన్ జెడ్ ఈక్వల్ టు వి అది ఓకే ఇప్పుడు యూకి వీకి రిలేషన్ అడిగాడు యూ స్టార్ ఇచ్చాడు స్టార్ అంటే ఏంటి తక్కువ అంటే లెస్ దెన్ వి ఈజ్ లెస్ దెన్ యూ ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది చూడండి వీక్ రిలేషన్ ఈ చూడగానే ఏం చెప్పొచ్చు ఈక్వల్ టు గ్రేటర్ దాన్ అంటే ఎక్కడైనా గ్రేటర్ దాన్ కనపడుతుందంటే మనం గ్రేటర్ దాన్ రావాలి అంటే కన్ఫర్మ్గా ఏం రాయచ్చు యూ గ్రేటర్ దెన్ వి యూ గ్రేటర్ దెన్ వి అంటే వి లెస్ దెన్ ఏమవుతుందండి యూ వి లెస్ దెన్ యూ అని ఇక్కడ ఇచ్చండి వి లెస్ దెన్ యూ అంటే కన్ఫర్మ్గా వన్ కరెక్ట్ ఎక్స్కి వీక్ రిలేషన్ అడిగాడు ఎక్స్కి వీక్ రిలేషన్ అడిగితే ఇప్పుడు ఇక్కడ ఏం రాయగలం చెప్పండి ఎక్స్ గ్రేటర్ దెన్ జెడ్ అని రాయగలరు ఎక్స్ గ్రేటర్ దెన్ జెడ్ జెడ్కి ఆల్రెడీ ఏం ఈక్వల్గా ఉందండి వి ఈక్వల్గా ఉంది అంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వి కన్ఫర్మ్గా చెప్పగలం చూడండి ఎక్స్ గ్రేటర్ దాన్ జెడ్ జెడ్ ఈక్వల్ టు వి అంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వి అని కన్ఫామ్ అయ్యేవి అట్ ది రేట్ ఆఫ్ సింబల్ ఏంటి గ్రేటర్ దాన్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ వి అని లేదా చెప్పగలం అంటే కన్ఫామ్గా ఆన్సర్ ఏమవుతుంది బోత్ వన్ అండ్ టూ ఒకటి మరియు రెండు సరి అయినవి అది ఓకే అలా ఈక్వేషన్స్ ఇప్పటివరకు మనం ముందు చేసిన క్వశ్చన్స్లో వాడు విడివిడిగా ఇచ్చి మొత్తం కలిపి ఇచ్చాడు మనం విడగొట్టించాడు మనం ఇక్కడ జాయిన్ చేసుకుని చెప్పగలం అది ప్లస్ ఏంటంటే సింబల్స్ ఎప్పటికప్పుడు మార్చుకుని చెక్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి ఓకే నెక్స్ట్ అగైన్ ఆల్రెడీ చూసాగా తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ పి గ్రేటర్ దెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ లెస్ దెన్ సారీ ఈక్వల్ టు లెస్ దెన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మళ్ళీ ఎల్ ఈ సింబల్ ఏంటి ఇక్కడ ఎల్ డాట్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పైన రాదాం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈక్వల్ టు చూడండి ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ ఈక్వల్ టు ఎల్ ఓకే ఇప్పుడు టీ ఈక్వల్ టీ ఎల్ కాబట్టి ఇక్కడ కూడా టీ ఈక్వల్ టీ ఎల్గా టీ ఈక్వల్ టు ఎల్ రాసుకోవచ్చు లేదా టీ ఈక్వల్ టు ఎల్ ఎందుకంటే ఎల్ ఈక్వల్ టు టీ కాబట్టి ఎల్ టీ ఈక్వల్ టీ ఎల్ రాసేసుకుంటే ఈజీ అవుతుంది ఒకవేళ ఎమ్కి అడి టీకి రిలేషన్ అడిగినా ఆర్కి మనం చెప్పడానికి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి టీ టీఎమ్కి రిలేషన్ అడిగాడు అంటే ఇది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి ఈ రెండు సమానమైనప్పుడు టీని ఇక్కడ రాసుకుంటే టీ లేదా ఈ సింబల్ కాంబినేషన్లో మనకేమొస్తుంది ఇదే సింబల్ వస్తుంది కానీ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ టీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎమ్ కరెక్ట్ ఆర్ గ్రేటర్ దెన్ ఎల్ అంటున్నాడు ఇక్కడ క్లియర్గా ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ఉంది కానీ గ్రేటర్ దెన్ అవుతుందా అవదు అంటే ఇది తప్పు అంటే ఇది